క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హస్తకళలు చేనేతల వార్షిక ఉత్సవం హోటల్ గ్రీన్ పార్క్లో గురువారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా వసంతం ఉత్సవ నిర్వాహకులు డాక్టర్ రేణుకరాణి మాట్లాడుతూ, 2 రోజుల పాటు ఉదయం 10:30 నుంచి రాత్రి 8 గంటల వరకు చేనేత హస్తకళల ప్రదర్శన, అమ్మకాలు ఉంటాయన్నారు. దేశ నలుమూలల నుండి తెచ్చిన అత్యంత నాణ్యమైన విశ్వసనీయమైన చేనేతలు హస్తకళలకు సంబంధించిన ఉత్సాహపూరితమైన మనసుకు నచ్చే వాటిని భారీగా ఒకే చోట అందుబాటులో ఉంచామన్నారు. ఈ వసంతం నందు 50కి పైగా స్టాల్స్ ఏర్పాటు చేశామని, ఇందులో 40 స్టాల్స్ ప్రత్యేకించి నూతన కళాత్మక వస్తువులు, ఆకర్షణీయమైన చేనేత వస్త్రాలు, సుస్థిరమైన స్టేషనరీ సామాగ్రి, అవార్డ్ విన్నింగ్ ప్రింట్లు, సామాజిక స్పృహ కలిగిన దుస్తులు వంటి ఎన్నెన్నో అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ ఉత్సవ కార్యక్రమంలో చేనేత వర్గాల వారు, హస్తకళల నిపుణులు, కళాకారులు, డిజైనర్లతో పాటుగా ఎన్జిఓలు సైతం అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారని తెలిపారు. This year is even more special with us, for us, because we are joined by dignitaries, Maligaru, Madam and Sir. And talking about Sir T.V. Rajgar from Yenikopaka, we fall short of words because he has done so much to revive the 400-year-old craft of Yenikopaka by introducing natural dyes. And he brought in innovations into the toys as well, and thereby expanded its marketplace. I like to say that his work is so renowned that even our Honorable Prime Minister Narendra Modi ji spoke about his work and elaborate in his show Mann Ki Baat. So we are very honored to have you here with us today, sir, and we are very honored to be presenting you, to have the opportunity to felicitate you here. So thank you so much. Life actually has for his work, we have presented him, the Craft Council Foundation has presented him with his Lifetime Achievement Award. So please give him a big round of applause. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రేణుకరాణి. నేను క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సెక్రటరీగా ఉన్నాను, జాయింట్ సెక్రటరీగా ఉన్నాను. మేము ప్రతి ఇయర్ ఈ వసంతం అనేది డిసెంబర్ 1 అండ్ 2 జనరల్గా ఫస్ట్ వీక్లో, మోస్ట్లీ 1 అండ్ 2 మేము కండక్ట్ చేస్తాము. ఈ ఇంగ్లీష్కి దాదాపు అన్ని స్టేట్స్ నుంచి అందరినీ తీసుకొస్తాము. లైక్ సపోజ్ ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ ఉంటాం, ఆంధ్రప్రదేశ్లో మనకి మంగళగిరి చాలా ఫేమస్, మంగళగిరి వాళ్ళు వారు వచ్చారు. ఇంకా మన కలంకారీ ఇంకా చాలా ఫేమస్ కదా, మీకు తెలిసింది కలంకారీ ఆంధ్రాలో మన పెడన ఆ వాటర్స్ తప్ప ఎక్కడ ప్రపంచంలో కలంకారీ కలర్ కాదు. ఇంకా చేయాలంటే వాళ్ళు డిజిటల్ ప్రింటింగ్ చేయాల్సింది కదా, వాళ్ళు రాదు. సో కలంకారీ వాళ్ళు కూడా వచ్చారు. అండ్ తర్వాత ఏమో మనకి ఎన్జిఓస్ ప్రోగ్రామ్ వచ్చింది, ఎందుకంటే మన అసోసియేషన్ స్టార్ట్ అయింది అప్లికేషన్ ప్రోగ్రామ్స్ కోసం. సో మనకి ఎన్జిఓస్ చాలా ఇంపార్టెంట్ అనమాట, వీవర్స్ ప్రాక్టీస్ పాటు ఎన్జిఓస్, అలాగే ఎన్జిఓస్ చిత్తూరు నుంచి మళ్ళీ చిత్తూరు నుంచి అలా వచ్చారండి. వాళ్ళు ఏంటంటే 180 ప్లేసెస్ దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళకి డ్రాప్ స్టిక్ చిత్తూరును ఇది, వాళ్ళు డ్రాప్ స్టిక్ ప్లేసెస్ వచ్చారు కాబట్టి వాళ్ళకి పంటలు లేక లేడీస్కి ఏం చేయాలి అనుకోకపోతే. అది 60 స్టాల్స్ దాకా తీసుకొచ్చామండి. దేశంలో ప్రతి చోట నుంచి స్టాల్స్ వచ్చినాయి. బెంగాల్ నుంచి వచ్చారు, మహారాష్ట్ర నుంచి వచ్చారు, ఆంధ్ర నుంచి వచ్చారు, తమిళనాడు నుంచి వచ్చారు, గుజరాత్ నుంచి వచ్చారు, ఎంపీ నుంచి వచ్చారు, యూపీ నుంచి వచ్చారు, ప్రతి స్టేట్ నుంచి వచ్చారు, మణిపూర్ నుంచి వచ్చారు. అన్ని రకాల వీడ్స్తో పాటు క్రాఫ్ట్స్తో పాటు అక్కడ ఉన్న ఫేమస్ ఎంబ్రాయిడరీస్ అందరూ వచ్చారు. ఇది రోజు 10:30 టు 8:30 జరుగుతుంది అండి, ఇవాళ రేపు ఉంటుంది.